ఒంగోలుకు ఈరోజు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులపై మాట్లాడేందుకు న్యూస్ 18తో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడి రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీలో రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మీ అభిప్రాయం ఏంటి? వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడతాము, క్రికెట్ కోర్టులో క్రికెట్ ఆడతాము. ఇప్పుడు వాలీబాల్ కూడా క్రికెట్ ఆడే స్థాయి వచ్చింది. రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఆర్థిక రాజకీయ విధానాల్లో సాంఘిక విధానాల్లో ఒక స్పష్టమైన వైఖరి ఉండి దానిపైన కొట్లాడితే మేము కూడా కొట్లాడే సిద్ధంగా ఉన్నాం, అందరూ చేసుకోవచ్చు. కానీ రాజకీయ వ్యవస్థ అయిపోయింది, రాజకీయ మరలు దాటిపోయినాయి. కేవలం ఒక మరో పేరుతో నయా రాక్షస పాలన చేసింది. నేను ఎందుకు అంతమంది మాట్లాడాలంటే, కుర్రాడు డబ్బులతో అవసరం లేదు, అలాగే డబ్బులు సంపాదించుకున్నాడు, మంచిగా పరిపాలన సంతృష్ణ ఊహించిన మాట వాస్తవమే. అది రాజశేఖర్ గారు చెప్పాడు కాబట్టి వైఎస్ రాజశేఖర్ కొన్ని దానిలో కొంతన్న ఆయన రాకపోతుందని చెప్పి ఊహించాం. కానీ ఆయన రావడం విధ్వంస పాలనతో స్టార్ట్ చేశాడు. విధ్వంసంతో పాటు నెగిటివ్ పాలన సాగించాడు, వ్యతిరేక భావంతో సాగించాడు. దీని చివరికి గతంలో ఏదైనా జరిగి ఉంటే దాన్ని ఇంకా కొనసాగించుకోవాల్సిన క్రమం పోయి దాన్ని మొత్తం ధ్వంసం చేసే క్రమంకి వచ్చాడు. ఇది ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా పోయాడు. కేవలం సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని దాని ద్వారానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రయత్నం ఒకటి, రెండోది ప్రతిపక్ష పార్టీని అభివృద్ధి పెరగలేకుండా ఆపాలని ఒకటి, నియంత్రిత పద్ధతిని పాలించాలని ఒకటి. రాజకీయ రిలేషన్స్ ఇతర రాజకీయ పార్టీలతో పెట్టుకోవడం లేదు. రాజశేఖర్ ఉన్నప్పుడు విభేదించే రాజకీయ పార్టీలు సైతం రాజకీయ మిత్రత్వం పెట్టుకునేవాడు, అడిగితే విభేదించేవాడు, నేను చేయాలని చెప్పేవాడు, అంతేగాని మీతో మాట్లాడని చెప్పేవాడు కాదు. అట్లాంటివి లేకుండా పోయినాయి. మూడోది ఏంటంటే, ప్రత్యర్థుల పైన ఖర్చు సాధింపే శత్రులు మొదలుపెట్టాడు. రాజకీయ ఖర్చు, రాజకీయ శత్రుత్వం వేరు, ఖర్చు వేరు. అది ఫ్రాక్షన్స్కి ఖర్చు ఉంటుంది. రాజకీయ నాయకుడికి విభేదాలు ఉంటాయి, విభేదాలు తీవ్రంగా కూడా ఉంటాయి. కానీ అటువంటి విభేదాలని ఆయన ఆమోదించే స్థాయిలో కనపడలేదు. తర్వాత ఆయన, నేను 6 నెలల్లో అవినీతి లేని ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పాడు. కానీ తాడేపల్లి చుట్టూనే మట్టి తవ్వకాలు 1000 కోట్ల రూపాయలు దిగమంగుతామంటే ఆయన చుట్టూ, ఆ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉంది. దేశ రాష్ట్ర మొత్తం మీదుగా ఇసుక దందా మొదలుకొని అనేక మైన్స్ మొత్తం దందాలు జరుగుతూ ఉన్నాయి. అడిగే దిక్కు లేదు, అడిగితే లోపల జైల్లో పెడుతున్నారు. తర్వాత ఆయన అంతకుముందు చిట్కో ఇండ్లు 1.3 లక్షల దాకా చంద్రబాబు కట్టించాడు. అదే వాళ్ళప్ప సొత్తు కాదు, ఆయన ప్రజల సొత్తు కట్టించాడు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని ఇంకా రంగులు వేసుకొని ఆయన బొమ్మలు వేసుకొని చేసుకోవచ్చు, అవన్నీ పక్కన పెట్టాడు. ఈయన కొత్తగా 50 లక్షలతో ఇండ్ల ప్రాజెక్టు మొదలుపెట్టాడు. అంటే అమరావతి రాజధానిని మార్చేసి ఇప్పుడు వైజాగ్ అని చెప్పేసి మొత్తం 2 జూలైలో మార్పు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? దానికే వస్తున్నా, ఆయన ఖర్చు ఎట్లా ఉంటుందో తెలియని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈయన మొదలుపెట్టాడు, అది 1 సెంటు 2 సెంట్ అని చెప్పేసి అది ప్రభుత్వ డబ్బే, చంద్రబాబు నాయుడు కట్టింది. ఇప్పుడు ఇదే ప్రభుత్వ డబ్బే, కానీ దీంతో పూర్తి కాలేకపోతా ఉంది. అంటే ఏంటంటే, నెగిటివ్ పరిపాలన అనేది ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాం. అందుకన్నా మించి ఏంటండి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశం ఏ రాష్ట్రానికి కానీ ప్రతి వాడికి అమ్మ అమ్మ ఉంటారు. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉంటుంది, రాజధాని ఉంటుంది. ఇప్పుడు 4 ఏళ్ళైనా రాజధాని ఏదని చెప్పడానికి పరిచయం లేదు. అంటే రాజధాని లేనిటువంటి రాష్ట్రం, తలకాయ లేనిటువంటి మొండ్యం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అర్థమవుతా ఉంది. అయితే అంత కష్టపడి ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆయన ఆమోదించాడు, 30,000 ఎకరాల గురించి ఆమోదించాడు. తర్వాత దాన్ని సపోర్ట్ చేశాడు. ఆయన అధికారం వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలను 3 మొక్కలు చేశాడు. అంటే అభివృద్ధి కేవలం రాష్ట్ర రాజధాని విభజన చేయడం ద్వారా అభివృద్ధి అని అనుకుంటున్నాను. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అవినీతి ఎక్కువగా చోటు చేసుకుందనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఫైట్ చేయండి. మేము వద్దామా, టీడీపీ పీరియడ్లో ఏలాంటి అవినీతి జరగకుండా ఇప్పుడు 4 గంటలు అవుతా ఉంది, మీరు ఇప్పటికి తీసి ఆయన మీరు చర్య తీసుకొని న్యాయం జైలు పెట్టి మేము వద్దామా. కాబట్టి అవినీతికి వ్యతిరేకాన్ని మీరు ఫైట్ చేస్తుంటే మీరు సపోర్ట్ చేస్తారు. 1, మీరు అవినీతికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం లేదు. మీ కచ్చపూరిత వైఖరితో చంద్రబాబు నాయుడు ఏం చేస్తే దానికి వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు అబ్బాయి సొత్తు, అదేమన్నా కాదు కదా, అది ప్రజల సొత్తు. క్యాపిటల్ లేకుండా సాధ్యం కాదు. దాన్ని డెవలప్ చేసుంటే ఇప్పటికీ చేయలేదు. ఇప్పుడు ఏమైంది, మీరు ఎప్పుడైతే 3 మొక్కల నుంచి మాట అన్నారు, మరుసటి రోజు 1000 కోట్ల రూపాయలు వ్యాపారం మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది. అప్పుడు 100,000 రూపాయలు ఎకరం ఉంటే ఇప్పుడు 20 కోట్ల రూపాయలు అయిపోయింది. చివరికి అమర్నాథ్ లాంటి కొన్ని 1000 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి అమర్నాథ్ బ్యాటరీ కూడా ఆవిడకి వెళ్ళిపోయింది. అట్లాంటి రియల్ ఎస్టేట్ మొత్తం ఆ పక్కకి వెళ్ళిపోయింది, అనేక ఫ్యాక్టరీస్ ఆ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇది సాధించింది అంటే క్యాపిటల్ని మీరు ఖర్చపూర్తి వైఖరి వల్ల
ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అభివృద్ధి నోట్స్ లేకుండా పోయింది, పారిశ్రామికత బయటకు వెళ్ళిపోతున్నారు, అభివృద్ధి తోడ్పడడం లేకుండా పోయింది. అంటే మేము ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో మా విజయానికి సోపానాలని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తుంది, దాని మీద మీరు చేయండి. దానికన్నా ఇంకో మాట చెప్పాలంటే ప్రత్యేక హోదా చంద్రబాబు సాధించలేకపోయాడు, మరి నాకు ఓట్లు అయ్యింది మేము సాధిస్తామని చెప్పాడు, మంచి మెజారిటీ ఇచ్చారు. ఎంత పెద్ద మెజారిటీ, ఎన్టీ రామారావు కూడా అంత మెజారిటీ రాలే, అంత పెద్ద మెజారిటీ నీకు ఇచ్చారు. ఇచ్చాక మరి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి ప్రత్యేక హోదా తెలియకపోయారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ అది, దాని ఇంతవరకు నిర్వాహక డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడు మొత్తం పెండింగ్ పడిపోయింది, దానికి కావాల్సిన నిధులు సాధించడం ఫీల్ అయ్యారు. తర్వాత బ్యాక్వర్డ్ జిల్లాలు కానీ రాయలసీమ ప్రాంతానికి సంవత్సరానికి 50 కోట్లు ఇస్తామని చెప్పేసి నేను చెప్పారు, అవేం రాలేకపోయింది. చివరికి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నో నిమ్మకం రెండు కూర్చున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీకు ఇచ్చిన బలాన్ని కూడా ఉపయోగించుకొని రాష్ట్రానికి అభివృద్ధి లేకపోతున్నారు. ఇప్పుడు ఆయన చేసిన ఏంటంటే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలను మొత్తం మోడీ మోకాళ్ళ మీద పడేశాడు. మీరు ఏమైనా చేయండి, నన్ను కాపాడండి, మీరు రాష్ట్రాన్ని ఏమైనా చేస్తున్న పద్ధతుల్లో రాష్ట్రానికి ఎంత అన్యాయం. బహుశా ప్రథమ శత్రు తెలుగు వాళ్ళకి ఎవరు ఉంటే బీజేపీ వాళ్ళే, అలాంటి బీజేపీతో సహకార చేస్తూ ఉన్నారు. దేశంలో ఇంత సుదీర్ఘకాలం బెయిల్పై ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు చూపిస్తారా? ఇంత సుదీర్ఘకాలం 1000 కోట్ల రూపాయల కేసులుండి బెయిల్ మీద వచ్చి ఆ బెయిల్ ఇంత సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నాడు, ఎవరు లేదు ఇంతవరకు. ఎందుకున్నారు? ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సుతో ఉన్నారు తప్ప, లేకపోతే ఇప్పటికి ఇప్పుడు జైలు పోయినవాడు. అట్లాంటి మీరా ఇప్పుడు డెవలప్ మాట్లాడేది. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో సిపిఐ ఏ పార్టీతో పొత్తు ఉండబోతుంది, అసలు పొత్తు ఉండదా? మా పార్టీతో మాకు పొత్తు ఉంటుంది, ఇతర పార్టీలు అంటావా? ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎవరు అవుతుంటో తెలియదు. ఇప్పుడు ఎంత గేదెని నీళ్ళ పెట్టి కుమ్ములు పెట్టి వేరవాళ్ళం కదా. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ చాలా చిన్నాభిన్నంగా ఉంది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది బీజేపీ అన్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు ఏమో బీజేపీ వైసీపీ కలవదు కానీ విడిపోరు, అది లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు. వాళ్ళు కలిసి కాపురం చేసుకుందాం, కానీ అఫీషియల్గా బొట్టిన పెళ్లి చేసుకోవడం అనే దానిలో ఉన్నారు. వివేక హత్య కేసు ఇటీవల కాలంలో కొద్దిగా సంచలనంగా మారింది, వార్తల్లో ఎక్కువగా నిలిచింది, అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అరిచేతికి అర్థం కావాలండి, అరిచేతికి అర్థం అక్కర్లే. పులివెందుల్లో సీఎం కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధం లేకపోతే తాగదు. అట్లాంటిది ఈ పులివెందులు వివేకాన్ని చంపారంటే వీళ్ళ కుటుంబ ఆశీస్సులు లేకుండా చంపే అవకాశం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే అధికార పార్టీ కేంద్రంలో పార్టీ సపోర్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. అంతేగాని నైతికంగా చంపబడింది జగన్ కుటుంబం నుంచి వాళ్ళు పౌరస్తే చంపారు, దాన్ని టెక్నికల్గా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అదే కనిపించేది. ఇది రాబోయే ఎన్నికల్లో తమ పార్టీతోనే ఫస్ట్ మొదటగా తమకు పొత్తు ఉంటుందని, ప్రజా అవినీతి పాలన ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన అభిప్రాయాన్ని వెలిపించారు.